ఏ మాత్రం కాదు. ఎప్పుడైనా సరే అనుకోని పరిస్థితులు ఏర్పడితే, ఎదురైతే వరకు కంగారు వస్తుంది. కంగారే, ఎందుకంటే వేరే విషయం, కంగారు అది కొత్త అనుభవం. కొత్త అనుభవంలో కంగారు వస్తుంది. ఎప్పుడైనా సెక్స్లో పాల్గొనలేదు, అమ్మాయి మనసు పడింది రమ్మంది, మనసు తెలియకుండా అది అంత మనసు పడి పిలిచిందే, నేను సరిగ్గా చేస్తాను చేయను, నేను సరిగ్గా చేయకపోతే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో, ఏముంటుందో, అన్నీ మనసులో అన్ని రకరకాల అన్ని కాంప్లెక్స్ అనమాట. దాని దగ్గర కొత్త అనుభవం తిరిగి ఎలా చేస్తాను, నేను ఎలా చేస్తాను. దీనికి కాల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పెర్ఫార్మెన్స్ అంటే ఆ పని విషయంలో తెలియకుండా వచ్చాడు కంగారు. సెక్స్ చేయాలి కనుక తెలియని కంగారు వచ్చింది. కంగారులో అలా జరుగుతుంది, ఇంకేం కాదు. ఆయన చేయలేబుల్ కాను కంగారు. ఎప్పుడైతే కంగారు వస్తుందో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజోన్స్ ఇవన్నీ కూడా వచ్చే స్టెరాయిడ్స్ వచ్చేస్తాయి. ఇవి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. వచ్చేస్తే రక్తనాళాలని కుదుపు చేసేస్తుంది. కుదుపు చేసి రక్త ప్రసరణ అవి అంగం అంతకి ఇంక ఏం చేయండి అంగం. ఇంకా పైగా అంగం గట్టిపడలేదని ఊపుతుంటే ఆ ఊపే దేనికి కంగారు దుపుతారు. కంగారు దుపుతుంది ఇంకా కంగారు పెరుగు, ఇంకా పెరగదు. అరే పెరగట్లేదేంటి, ఎంత స్టిమ్యులేట్ చేసినా పెరగట్లేదేంటి, ఇంకా పెద్ద ఇవ్వట్లేదేంటి, ఏమైపోయింది, నాకేమైంది, నాకేమైంది, నాకేమైంది అనుకుంటారు. ఏమైంది ఏమైంది అనుకున్న ఆ ఆందోళనలోనే కంగారు, ఆందోళన, వాట్ హ్యాపెండ్ అనేది ఆ కంగారు ఆందోళనలో ఆ స్ట్రెస్ హార్మోన్స్ బాగా వచ్చేసేసి అస్సలు గడి ఎంతసేపు గుర్తేసరే అవ్వదు. అది ఒకసారి రెండుసార్లు కాదు, ఎన్ని కొన్ని రోజులు పడుకుని అలా జరుగుతూనే ఉంటుంది. స్లోగా అలవాటయ్యాక అప్పుడు గట్టిపడుతుంది. కొత్త అనుభవాలు చాలామంది కొత్తగా పెళ్ళైనప్పుడు కూడా మగవాళ్ళు పేరేది అక్కడే తిని కంగారు. ఏమో నాకేం తెలియదుగా, కొత్త కదా, నేను సరిగ్గా చేయకపోతే ఎలా ఉంటుందో, అమ్మ ఏం ఫీల్ అవుతుందో, అమ్మ ఏముంటుందో, నన్ను ఎలా అంచనా వేసుకుంటుందో, నన్ను చవరగా లెక్కట్టేస్తుందేమో. పైగా అమ్మ ఏంటి ఏం మాకు చేయలేవా, ఇదే చేత కదా, ఇంకెందుకు దండుగా అంటారు. అని అడిగిన అమ్మో ఇంత మాట అనేసింది, అమ్మో దండుగా వేస్ట్ ఫీల్ అనేసింది అనేసి ఇంకా ఫీల్ అయిపోతాడు, అని డిప్రెస్ అయిపోతాడు. దాంతో ఇక అంచేత ఈ విషయంలో అంతా కూడా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి డాక్టర్కి వెళ్ళి రిలాక్సేషన్ థెరపీ పొందాలి. కౌన్సిలింగ్ అండ్ రిలాక్సేషన్ థెరపీ. ఆ రిలాక్సేషన్ థెరపీతో ఆ మనసు ఆందోళన తగ్గి, స్ట్రెస్ తగ్గి, మనసు ప్రశాంతత ఏర్పడి, కంగారు లేకుండా తయారయ్యి అంటే కౌన్సిలింగ్ కావాలి. ఇంతకని ఏ మందులు అవసరంలా, మందులే తగ్గని చేయవు. జస్ట్ రిలాక్సేషన్ థెరపీ అండ్ జస్ట్ సజెస్ట్ వాడి వరకు ఇష్యూరెన్స్, యూఆర్ ఓకే, నీకు అన్నీ బాగున్నాయి, నీ పర్ఫెక్ట్లీ నార్మల్, ఓన్లీ దిస్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంతకు నీకేం కాదు, నీ మనసు ప్రశాంతంగా పెట్టుకో, నువ్వు చాలా బాగా చేయగలవు అని ఇచ్చేంటి ఆ ఇష్యూరెన్స్ చూసారా, ఇష్యూరెన్స్ తగ్గ తయారు చేస్తామాట. అందుకని నీకేం కాదు, ఈకేం అవ్వలేదు, ఇది ఆల్ రైట్, కొత్త అనుభవంలో వచ్చే కంగారు, ఆందోళన, ఆ యాంగ్జైటీ, దానివల్ల ఇంకేం లేదు అని చెప్పి ఆయన ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని తగిన కౌన్సిలింగ్ పొందిన్నారు. మందులు ఏం అవసరం లేదు, కౌన్సిలింగ్ దట్స్ ఆల్.